సెఫాలజీ అనేటువంటి చాలా పెద్ద వ్యాపకం, చాలా పెద్ద ఉద్యోగం, చాలా పెద్ద టాలెంట్. అంటే ఓట్లు ఎట్లా ఉంటాయి, ఎవరి మూడ్ ఎట్లా ఉంటుంది, ఇది అంచనా వేయడం అనేటువంటిది చాలా పెద్ద యుద్ధం. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్త వ్యవహారాలే ఒకరికొకరికి తెలియనటువంటి రోజులు, ఇంట్లో ఉన్న పిల్లల మనస్తత్వాలే తల్లిదండ్రులకు తెలియనటువంటి రోజుల్లో, ఇక అందరిది ప్రజలకు సంబంధించిన మనస్తత్వాలను తెలుసుకుని అంచనా వేయడం అంటే ఆషామాషి కాదు. అది సెఫాలజిస్టులు ఒకప్పుడు సక్సెస్ అయిన వాళ్ళు, ఆ తర్వాత దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు, దెబ్బతిన్నటువంటి వాళ్ళు మళ్ళీ సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, బట్ చెప్పుకుంటూ పోతుంటారు. ఈ దఫా విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అసలు డిప్లొమాలు కానీ డిగ్రీలు కానీ లేకుండా సెఫాలజిస్టులు అయినటువంటి వాళ్ళు వందలు కాదు వేల మంది. ప్రతి ఒక్కళ్ళు ఎవరికైనా సీట్లు వచ్చేస్తాయో చెప్పేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనుకూల సెఫాలజిస్టులు అంటే ఈ అనౌన్స్ చేస్తున్నటువంటి వాళ్ళు 150, 150, 160 వీళ్ళ సెఫాలజిస్టులు ఈ లెక్కల్లో విశ్లేషించేస్తున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సేమ్ 120, 130, 150 వాళ్ళ సెఫాలజిస్టులు. ఇప్పుడు సెఫాలజిస్టులు కూడా పార్టీలకు అనుకూలమైనటువంటి లెక్కల్లోకి వచ్చేసారు. ఒరిజినల్ సెఫాలజీ అనేటువంటిది పోయినట్టుంది. అసలు ఇప్పటికిప్పుడు కనుక ఓ డిప్లొమా కోర్సు పెడితే సెఫాలజీకి సంబంధించి, ఓ 15 రోజులు డిప్లొమా కోర్సు పెడితే రేపు ఎగ్జిట్ పోల్స్ వచ్చే టైంకి ఆంధ్రప్రదేశ్లో కనీసం 100,000 మంది సెఫాలజిస్టులు తయారవుతారనుకుంటారు.